ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చాం మళ్ళీ. ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త శారీ బ్లౌజ్, సిల్వర్ అండ్ ఎల్లో గోల్డ్. సిల్వర్ కూడా లైట్ టిష్యూ ఇచ్చాడు. శారీ కాంబినేషన్ చూడండి, బోర్డర్ కూడా మీడియం బోర్డరే, మరి పెద్ద బోర్డర్ కూడా కాదు. దీంట్లో విత్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చాడు, అది కూడా మీకు వీడియో సెండ్ చేస్తాను. అది శారీ, సో ఒక మంచి డిజైన్ శారీకి తగ్గట్టు చూడండి. ఆ కలర్ కాంబినేషన్కి ఈ కలర్ కాంబినేషన్కి ఈక్వల్గా చాలా బాగుంది. జరీ కూడా ఇందులో యాంటిక్ జరీ వాడాం, బాగా బ్రైట్గా కూడా కనపడదు. అండ్ ఎల్లోకి అండ్ గోల్డ్కి రెండు మిక్స్ అయ్యేలా అన్నమాట. ఇది సిల్వర్ జరీ, సిల్వర్ కాంబినేషన్లా అనిపిస్తుంది కదా, కాకపోతే ఇది ప్యూర్ సిల్వర్ కూడా కాదు, అందుకోసమే దాని గురించి ఇలా రెయిన్బో కుందని వాడాం. నెక్స్ట్ షేపు, సో ఇది మిక్స్ స్టిచ్ అయిన తర్వాత కూడా ఒక ఫోటో పెడతాను. కింద కట్ వర్క్ వస్తుంది పైన షోల్డర్ దగ్గర నుంచి చూడండి, అలా హోల్ కూడా డిఫరెంట్గా కనపడుద్ది. కటింగ్ కటింగ్గా రౌండ్ కూడా అర్ధచంద్రాకారం అంటాం కదా, సో ఆ రౌండ్ కనపడుతుంది. శారీ బ్లౌజ్ డిజైన్ ఈక్వల్గా ఉందా? నచ్చితే ఒక లైక్ పడేయండి, దాంతోపాటు ఒక కామెంట్ పడేయండి. దీంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అవి కూడా తెలియచేయండి. సో హ్యాండ్స్, అంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ కుదన్స్తో వేస్తే బాగుండదేమో అనేసి చిన్న అంటే చిన్న డిజైనే హెవీ డిజైన్ చేసాం. కింద చెక్స్, ఎందుకంటే చెక్స్ ఇలా చిన్న చిన్న బుటీస్ ఆ చెంకి ఇలా మోతే ఎందుకు ఇచ్చానంటే, ఈ వైట్ టిష్యూని కవర్ చేయడం కోసం మోతి ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఇట్లా ఎందుకు చూడండి, ఆ వైట్ టిష్యూ ఉంది కదా శారీలో, ఇక్కడ ఇది మొత్తం ఫ్లవర్స్, దాన్ని కవర్ చేయడం కోసం ఇట్లా మోతి ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ. సో ఆ ఒక్క మోతియే కాదు, ఇక్కడ చెంకి కూడా ఇచ్చాను. ఇలా చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది, చెంకి కూడా ఇచ్చాను. బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది మనకి. కింద ఈ 3 ఇంచెస్ ప్లెయిన్గా వదిలేసి ఇట్లా చెక్స్ ఎందుకు ఇచ్చారని మీకు అనిపిస్తుందేమో, శారీని బట్టి డిజైన్ చేస్తాను నేను. అదిగా చూడండి, ఈ బోర్డర్ మొత్తం కింద ప్లెయినే వచ్చింది. ప్లెయిన్ని అలా ప్లెయిన్గా వదిలేయకుండా అదే బోర్డర్ కింద పెట్టకుండా ఇలా చెక్స్ పెట్టాల్సి వచ్చింది, దానికి బాగుంటుంది అనిపించి. ఇదే చెక్స్ పైనుంచి కింద దాకిస్తే అంత అనిపించదు కదా, అందుకని నెక్లో ఒక డిజైన్ హ్యాండ్స్లో ఒక డిజైన్ ఈక్వల్గా ఉండేలాగా కుందన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ పడేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.